అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కనీసం ప్రజలకు ఏం జరుగుతుందని తెలియజేయకుండా రోజు ఒక అబద్ధం చెప్పుకుంటూ ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడల్లా ఈ జిల్లాను సింగపూర్ చేస్తా అంటాడు. 13 జిల్లాలకు అదే చెప్తున్నాడు. కనీసం ఆచరణలో ఏదన్నా ఉందంటే ఒక సున్నా. ఈరోజు శ్రీశైలం జలాశయం 57 అడుగులు వచ్చే వరకు నీళ్లు కిందకి గిరిసగుతున్న ఒక జీవో ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చూపించారంటే కారణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒప్పందాన్ని రద్దు చేసి కపక్షాన్ని రద్దు చేసి నీళ్లు మొట్టమొదటి ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి మేము నీళ్ళు తీసుకోబోతున్నామని వాళ్ళు ఖరాఖండిగా సభలో చెప్తే ఏదో చాటుమాటుగా మంత్రులతో ఖండించడం తప్ప సభావేదిక మీద లెక్కల ప్రకారం చెప్పడం లేదు. అదే తెలంగాణ వాళ్ళు వచ్చినప్పుడు లెక్కల ప్రకారం చెప్తున్నారు. దీనివల్ల జరిగింది ఏమిటంటే కొట్లాడిన తెలంగాణ వాళ్ళు బాగున్నారు, ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతకు బాగుంది, సాగర్ నిండుగా ఉంది, ఈరోజు శ్రీశైలం ఖాళీ అయింది. ముఖ్యమంత్రులు ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు మేమే ఉద్ధరిస్తున్నాము, మేమే ఏదో రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకోబోతున్నాం అట్టని చెప్పుకుంటున్నారే కానీ లోపల రాష్ట్రాల్లో ఉన్న ప్రజల బాధలు పట్టించుకోవడం లేదు. మెయిన్ కావాల్సింది ఏంది, సింగపూరు మనకు జపాను ఇట్టటి రాష్ట్రాలు కాదు, ఇక్కడ ఉన్న ప్రపంచ ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇది చూసుకుంటే బాగుంటుంది. కానీ పొద్దున్నేస్తే ఎంసెట్ మేము ఒకసారి ఇస్తాం మేము ఒకసారి ఇస్తామని ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడము, ఆ ఇద్దరు కలిసి కూర్చొని ఎంసెట్ మీద ఏదో జిల్లాల భవిష్యత్తు చాలా విధంగా నష్టపోతుంది. ఇది గమనించకుండా ఆయన తెలంగాణ సీఎం తెలంగాణ పార్టీ పెట్టుకోవడము, మన ఏపీ సీఎం ఏపీ మంత్రిగా మాట్లాడటము, విద్యామంత్రులు కూడా విద్యాశాఖ మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టుగా కలిసి మాట్లాడడం, మనకేమో పేపర్లలో చేతులు కలుపుకుంటారు, మాట్లాడాల మటుకు డిఫరెన్స్గా మాట్లాడతారు. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత సమస్యలను తెంచే వాళ్ళు ఎవరు లేరు. గవర్నర్ను అడ్డపెట్టి వీరు ఇద్దరు సీఎంలు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసింది శూన్యం. మాటలు మాత్రము కోటలు దాటేటట్లు ఉన్నాయి. ఎంసెట్ అయినా కానీ ఏసెట్ అయినా కానీ ఇవన్నీ కూర్చొని చర్చించుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకొని మాట్లాడేది ఏమీ లేదు.